ఈ ఒక కలవరి టీవీ యాజమాన్యానికి అలాగే కలవరి టీవీని వీక్షిస్తున్న ప్రజలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యుఏఈలో క్రీస్తు సంఘం సంఘాల తరపున పాస్టర్గా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సదావకాశాన్ని నాకు ఇచ్చిన ప్రభు బిడ్డలైన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రపంచ దేశాల్లో ఉన్న రాజులు కానీ ప్రధానులు కానీ అధికారులు కానీ మరి ప్రజలందరూ కూడా ఈ కరోనా రోగానికి భయాందోళన చెందుతున్నారు. ఈ కరోనా రోగం గురించి దేవుని మనసు ఎరిగిన పిల్లలుగా దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో క్రైస్తవులుగా మనం ఆయన మనసును తెలుసుకుని ఆయన ఉగ్రత ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా మనం ఆయన ఉగ్రతను చల్లార్చాలో మనం తెలుసుకుని ప్రార్థన చేయటం కానీ ప్రజలను దేవునికి వ్యతిరేకంగా ఉంటున్న వారిని ఆయనకు అనుకూలంగా ఎలా మార్చాలో దేవుని లేఖనాలను బట్టి మనం ఆలోచిస్తే, ఎందుకంటే ఈ కరోనా రోగం మరి శ్వాస నిశ్వాసల లేకపోతే ఊపిరితిత్తుల వ్యవస్థ మీద కాటేస్తుంది. కరోనా అంటే హిందీలో కాటు కరవమని, తెలుగులో కూడా కరోనా కరో కరమని అంటే ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే ఇది ఎక్కడ కాటేస్తుందంటే మానవుని యొక్క ఊపిరితిత్తుల వ్యవస్థ మీద. ఎందుకని మనుషుల ఊపిరితిత్తులు వ్యవస్థ మీద దానికేం పని అంటే ఈ సృష్టిలో ఏది కూడా ఒక తెగులు కానీ లేకపోతే ఒక విభక్తు కానీ లేకపోతే ఒక క్రిమి కానీ పుట్టాలంటే దేవుని ప్రణాళికలో దేవుని ఉద్దేశంలో లేనిది ఏది సృష్టిలో కలగదు. కాబట్టి దేవునికి సమస్తము ఎరిగినవాడు కాబట్టి దేవుని పిల్లలుగా భూమి మీద పుట్టుకొస్తున్న వారి మీదకి ఈ తెగులు వచ్చిందంటే దేవుని పిల్లలు దేవునికి కాకుండా మరి వాళ్ళ జీవన విధానం లోకాన్ని లేకపోతే లోకంలో మరి ఉంటున్న అపవాదికి మరి బానిసలు అయిపోయి బ్రతుకుతున్న జీవన విధానాన్ని బట్టి దేవుడు ఈ యొక్క ఉగ్రతను రప్పిస్తున్నాడు. అంటే ఎందుకని అంటే దేవుడు అన్యాయం చేస్తున్నాడా, దేవుడు ప్రజలను చంపేస్తున్నాడా అని మీరు ప్రశ్నించవచ్చు. అందుకోసమే లేఖనాలు మనం చూస్తే యోబు తన గ్రంథంలో రాస్తూ 14:10-15 మనం చూస్తే 10వ వచనంలో ఏమంటాడంటే, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అంటే పైనుండి వచ్చిన జ్ఞానం కలిగిన మనుషులారా దేవుడు ఇది అన్యాయం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో, అసలు అన్యాయం ఎప్పుడూ చేయడు, న్యాయమే చేస్తాడు అని ఈ మాటకు అర్థం. ఎందుకంటే సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అంటున్నాడు. ఎందుకంటే నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. వీళ్ళు చేస్తున్న పనులను బట్టి వాళ్ళకి తగిన ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల ఏం జరుగుతుంది అంటున్నాడు. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు అంటున్నాడు. ఈ ప్రపంచాన్ని చూస్తుంటే ధూళి అయిపోయినట్టుగానే మరి గుట్టలు గుట్టలుగా శవాలు ధూళి మరి ఎలాగైతే ఉంటుందో అలా పడి ఉన్నారు. అంటే ఈ రోగాన్ని మనం ఆలోచిస్తే
ప్రియమైన దేవుని వారలారా, ఈ రోగం శ్వాస నిశ్వాసల అంటే దేవుడు స్తంభింపజేస్తే మరి భూమి మీద ఉన్న 760 కోట్ల మంది మరి దూలుగా మరి మరణిస్తారు. కాబట్టి అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న ప్రజలు మీదకి ఈ కరోనా మహమ్మారి వెళ్ళి కాటేసే రీతిగా మరి ఊపిరితిత్తుల వ్యవస్థ మీద కాటేస్తుంది. ఆ కాటేసిన వాళ్ళందరూ కూడా మరి మరణానికి గురవుతున్నారు, ధూళి వలె మరి ధూళి అయిపోతున్నారు. అంటే ఇది దేవుని ఉగ్రత అని మనం తెలుసుకుని ఆ ఉగ్రత నుండి కాపాడబడాలంటే మనుషులు మారు మనసు పొంది దేవునికి విధేయులుగా బ్రతకటానికి మరి వాళ్ళని మరి ప్రోత్సహించేవారుగా ఉండాలని మనం చేస్తూ మరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నేను మీరు అన్యాయం చేయట అసంభవం, కానీ మీరు జరిగిస్తున్నవన్నీ న్యాయములు సత్యములు అయి ఉన్నవి. నేను వాటి ప్రకారంగా ప్రజలు మా మలచబడి మీకు విధేయులుగా బ్రతికితే మీ కరోనా మాకుంటే ఈ కరోనా రోగం వల్ల మాకు ఏ విపత్తు రాదని మరి సర్వ ప్రపంచము తెలుసుకునే రీతిగా కృప చూపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పాటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.